హలో అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరితో మా కాంచీపురం ట్రిప్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. సో ఇదివరకు నా పాత వీడియోలో అంటే డే 3 ఇన్ తిరుమల వ్లాగ్లో నేను మాధవన్ గెస్ట్ హౌస్లో లగేజ్ మొత్తం పెట్టేసి కాంచీపురానికి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. సో ఇదంతా కూడా కాంచీపురానికి వెళ్ళే రూట్ అన్నమాట, అంటే తిరుపతి టు తమిళనాడు వెళ్ళే రూట్. కాంచీపురం అనగానే మనకందరికి కూడా కంచి కామాక్షమ్మ టెంపుల్ మాత్రమే ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ కాంచీపురంలో విష్ణు కంచి, శివ కంచి, కాంచీపురం, కామాక్షమ్మ టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ విజిట్ చేయాలన్నమాట. ఈ మూడు టెంపుల్స్ కూడా ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి, అంటే మరీ అంత దగ్గరే ఉండో, కొన్ని కిలోమీటర్స్ అంటే ఒక 10 కిలోమీటర్స్ లోపే ఉంటాయన్నమాట అన్నీ కూడా. సో ఇప్పుడు మేము ఫస్ట్ విజిట్ అయ్యే టెంపుల్ వచ్చేసి శివ కంచి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ కనుక స్టార్ట్ అయి ఉంటే, తిరుమల నుంచి తొందరగా స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ కాంచీపురం కనుక వెళ్ళుంటే ఫస్ట్ కాంచీపురం కంచి కామాక్షమ్మ టెంపులే చూసుకునే వాళ్ళం. కానీ మేము అనుకున్న ప్లాన్ ఏంటి అంటే కాంచీపురంలోనే స్టే చేద్దాం అనుకున్నాము, కానీ అకామిడేషన్ ఇంకోటి అక్కడ మేము హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే 1 డే స్టే ఇన్ కాంచీపురం అన్నమాట. కానీ మా కజిన్కి దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, సడన్ ప్లాన్ అన్నమాట ఒక టికెట్. సో అతనికి టికెట్ వచ్చేసి మేము కాంచీపురంకి వెళ్ళాల్సిన డేట్ 13th January, బట్ అయినా దర్శనం అదే రోజు కుదరడం వల్ల ఇంకా మేము ఆ రోజు కాంచీపురం ట్రిప్ పోస్ట్పోన్ చేద్దామన్నమాట 14th. సో ఈ వీడియో నేను షూట్ చేసింది 14th January. సో అట్లా మా ప్లాన్ కొంచెం చేంజ్ అయింది, అందుకనే ఇంకా రూమ్ కూడా మాది మాధవన్ గెస్ట్ హౌస్లో 14th బుక్ చేశాను, సో దట్ మాది 13th కాంచీపురం ట్రిప్ అయిపోతే 14th అక్కడ అకామిడేషన్ అని. కానీ దర్శనం టికెట్ల వల్ల మేము తిరుపతి రీచ్ అయ్యామే 14th morning. ఇంకా అకామిడేషన్ అంటారా మాధవన్ గెస్ట్ హౌస్లో టైంకి రిపోర్ట్ చేయకపోతే ఆ అకామిడేషన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. సో అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫస్ట్ అక్కడ రిపోర్ట్ చేసి రూమ్ తీసుకొని లగేజ్ పెట్టి కాంచీపురంకి స్టార్ట్ అయిపోయాం. ఇది తమిళనాడు హైవేలో ఒక రెస్టారెంట్ అన్నమాట. ఇక్కడైతే మీల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్రైడ్ రైస్, టమాటో రైస్, ఈ రైజెస్ కన్నా మీల్స్ అయితే సూపర్ అన్నమాట. సో ఈ లంచ్ చేసే టైం మేము బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2 o'clock అట్లా అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంకా ఈ తమిళనాడు హైవేలో ఉన్న రెస్టారెంట్లో మేము కొంచెం లంచ్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయిపోయాము. సో ఈ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట, ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళ కోసం అక్కడ రూమ్స్ అండ్ పిల్లల కోసం చిన్న చిన్న అట్లా స్విమ్మింగ్ పూల్ అట్లాంటిది కూడా ఏర్పాటు చేశారు. బాగుంది ప్లేస్, కానీ స్టే అంటే హైవేలో స్టే చేయాల్సి వస్తున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, సో అక్కడ అట్లా ఎవరన్నా ఉండాలి అనుకుంటే కూడా రూమ్స్ అట్లాంటివి ఉన్నాయంట. ఇంకా పిల్లలకైతే మంచి ప్లే స్పాట్ కూడా. సో ఎప్పుడన్నా తమిళనాడు నుంచి తిరుపతి వచ్చినా తిరుపతి నుంచి కాంచీపురంకి వెళ్ళే రూట్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మన జీప్ డ్రైవర్స్ అందరూ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలుసు అన్నమాట. సో ఖచ్చితంగా అందరు ఇదే ప్లేస్లో స్టాప్ చేస్తారు, బికాజ్ ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, మీల్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా అట్లా మేము లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ కాంచీపురంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక 1 hour అట్లా అక్కడ లంచ్ కోసం కేటాయించేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఈసారి మాత్రం ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయ్యాము, మేము ఎంత ఫాస్ట్గా రీచ్ అయినా కూడా ఇంకా 4 వరకు అయితే మేము టెంపుల్ బయటనే ఉండాలి, ఎందుకంటే కాంచీపురంలో శివ కంచి అయినా విష్ణు కంచి అయినా కామాక్షమ్మ టెంపుల్ అయినా కూడా 4 తర్వాతే ఓపెన్ చేస్తారు కాబట్టి 4 కన్నా ముందు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా బయటనే ఉండడం అన్నమాట. సో మెయిన్ ఏరియాకి వచ్చేసాము, ఇది తమిళనాడు మార్కెట్, కాంచీపురంకి వెళ్ళే ముందు ఉంటుంది. ఈ ప్లేస్ చూడగానే నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది, ఏంటో డిఫరెంట్ ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది, బట్ చాలా బాగుంటుంది కూడా ఎందుకంటే వీళ్ళ సింప్లిసిటీ అవన్నీ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ని రాగానే ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది అన్నమాట. ప్రతి స్ట్రీట్లో ఒక టెంపుల్ ఉంటుంది, ప్రతి స్ట్రీట్లో మురుగన్ టెంపుల్, గణేష్ టెంపుల్ అయితే కామన్గా కనిపిస్తుంది. డిఫరెంట్ అట్మాస్ఫియర్ బట్ దెన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్నమాట ఈ ప్లేస్కి రాగానే, ఎస్పెషలీ ఆ మార్కెట్ వైపుకి రాగానే. ఈ రూట్లోనే మనకి తిరుపతి టెంపుల్ కూడా ఉంటుంది,
లాస్ట్ ఇయర్ ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుపతిని కూడా టచ్ చేసుకొని వెళ్తాము, కానీ ఈసారి అకామిడేషన్ దర్శనం టికెట్ చేంజెస్ వల్ల తిరుపతిని మాకు ట్రిప్ మిస్ అయిపోయింది అనమాట. సో కాంచీపురానికి వెళ్ళే రూట్లోనే తిరుపతిని కూడా ఉంటుంది. తిరుపతిని ఏంటి అంటే సేమ్ పళనిలాగే ఉంటుంది, పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లాగే ఉంటుంది తిరుపతిని కూడా, కాంచీపురానికి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట అది. బట్ మళ్ళీ మేము తిరుపతి వెళ్ళిపోవాలి కదా, టైం సెట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా తిరుపతిని మేము ఈసారి స్కిప్ చేసామన్నమాట. స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇంకా కాంచీపురం కంచి కామాక్షమ్మ టెంపుల్, విష్ణు కంచి, శివ కంచి ఇవి మాత్రమే మేము దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతి వెళ్ళిపోయాము. తిరుపతి రీచ్ అవ్వడానికి మాకు దాదాపు 11:30 అయిపోయింది అనమాట, నైట్ 1 అయ్యుండొచ్చు. సో ఇట్లా ఇక్కడ కొంచెం రద్దీ ఉంది, ఇక్కడ ఏ ప్లేస్ చూసినా కూడా ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుందన్నమాట. అండ్ ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎంత విశాలంగా ఉంది చూడండి, డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్లో కన్నా ఇది కొంచెం నాకు ఎందుకో చాలా బాగా నచ్చిందనమాట. ఏరియా, లొకాలిటీ, ఆ పీస్ఫుల్నెస్ అనేది సూపర్ అసలు బాగుంది. అండ్ ఫైనలీ మనం రీచ్ అయిపోయాము శివ కంచి దగ్గర. సో 4 కన్నా ముందు ఎప్పుడు వచ్చినా, ఆఫ్టర్ 12 4 కన్నా ముందు ఎప్పుడు వచ్చినా ఇంకా బయట ఉండాల్సిందే. సో ఇది శివ కంచి టెంపుల్ అన్నమాట. శివ కంచిలో ఫేమస్ ఏంటి అంటే ప్రతి శివుని టెంపుల్ సూపర్ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ కలుగుతుంది, అన్నీ కూడా సూపర్వే. కాకపోతే ఈ టెంపుల్లో ఒక స్పెషాలిటీ ఉంది, 3,500 ఇయర్స్ గల ఒక మామిడి చెట్టు ఉంటుంది అనమాట. సో అది కూడా సూపర్ ఉంటుంది అసలు. 3,500 అంటే నేను అంటే అక్కడ రాయడం బట్టి 3,200, కానీ 3 ఇయర్స్ నుంచి నేను చూసినా కాబట్టి అది 3,500 అని చెప్పారు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు. సో ఇదంతా కూడా టెంపుల్కి బయట అనమాట. అంత పెద్ద శివ కంచి టెంపుల్ ముందు చూసారా ఎంత ఎంత బాగుందో, చిన్న చిన్న షాప్స్, అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అసలు. అక్కడికి వెళ్తే వచ్చే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. సూపర్ అంటే సూపర్, అది మాటలో చెప్పలేనివి. శివ కంచి దగ్గర ఇట్లా కాంచీపురం ఇస్ ఫేమస్ ఫర్ సారీస్ కదండి. సో ప్రతి స్ట్రీట్లో మనకు సారీ షాప్స్, బట్టల షాపులు అయితే చాలా ఉంటాయన్నమాట. అట్లా ఉన్నా కూడా మనకు కొన్ని ప్లేసెస్ తెలిసి ఉండాలి కాంచీపురంలో, ఎక్కడ తీసుకుంటే మనకి బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది అని. సో అట్లా ప్రతి షాప్ ఫేమసే, కాకపోతే మనం ఒక కొన్ని షాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నేను ముందు ముందు వీడియోస్లో మేము కాంచీపురం వెళ్ళిన ప్రతిసారి సారీస్ తీసుకునే ప్లేస్ ఏంటో కూడా చూపిస్తాను. సో ఇదైతే టెంపుల్, మెయిన్ టెంపుల్ గోపురం అన్నమాట. ఎంత బాగుందో కదా ఈ టెంపుల్, ఇంకా వీడియోలోనే ఇలా ఉంది, ఇంకా డైరెక్ట్ చూస్తే అయితే అసలు సూపర్ అసలు. ఇప్పుడు ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:00 అనుకుంటా, 3:15 అట్లా అవుతుంది. మేము 3 అయితే ఇంకో 1 అవర్ అయితే వెయిట్ చేయాలి కదా, 1 అవర్ కంటే ఎక్కువనే వెయిట్ చేశాము. నాకు తెలిసి ఈ కోవిడ్ వల్ల 5:00 ఓపెన్ చేస్తున్నారేమో టెంపుల్ని. ఇదివరకు అయితే లాస్ట్ ఇయర్ వరకు అయితే 4 వరకు ఓపెన్ చేసేవాళ్ళు కదా, కరెక్ట్ 4 ఓపెన్ చేసేవాళ్ళు అనమాట. ఆ డోర్ కూడా చూడండి ఎంత పెద్ద డోరో. సో ఇది అనమాట టెంపుల్ బయట లుక్, ఇంత ఇంత విశాలంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు, ఇంకేం చేస్తామని చెప్పేసి అక్కడ మేము బయట నిల్చుంటే షాప్ వాళ్ళందరూ వచ్చి కూడా పిలుస్తారనమాట. అంటే వాళ్ళ పిలిచి వాళ్ళ కలెక్షన్ చూపించడాలు, ఏదైనా ఒక్కటి నచ్చినా తీసుకుంటారు కదా, సో అట్లా పిలుస్తూ ఉంటారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఒక షాప్ అయితే చూసాము, బట్ అక్కడ ఇంకా వాళ్ళు పిలిచి చూసినందుకు ఒక్కసారి అన్నా తీసుకున్నాము అనుకుంటా, తీసుకున్నామో లేదో ఐడియా లేదు. బట్ మేము ఎప్పుడు షాపింగ్ చేసేది విష్ణు కంచి దగ్గర ఒక షాప్ ఉంది. ఆ షాప్లో ఏంటంటే హైదరాబాద్ నుంచి కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళు తీసుకెళ్తారంట. సో ఆ ప్లేస్ ఏంటి, ఆ షాప్లో అయితే రీజనబుల్ కాస్ట్కి మంచి క్వాలిటీ డిఫరెంట్ కలెక్షన్స్ దొరుకుతాయి. సో ఎప్పుడు వెళ్ళినా కాంచీపురం మేము తీసుకునేది విష్ణు కంచి దగ్గరే తీసుకుంటామన్నమాట బట్టలు.
ఇంకా ఎక్కడైనా కూడా కొంచెము మెటీరియల్ ఒకటే అయినా కాస్ట్ చాలా ఉంటుంది. లైక్ కాంచీపురంలో ఫేమస్ షాప్స్ ఉంటాయి కదా, ఏఎస్ బాబు అని, సో ఇవన్నీ కూడా అందరూ ఒకటే క్వాలిటీ బట్ దెన్ కాస్ట్ మాత్రం డిఫరెంట్ పెట్టి అమ్ముతారనమాట. బట్ విష్ణు కంచిలో ఒకటే ఒక షాప్ ఉంది, అక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. సో అందుకే మేము ఇంకా ఎక్కడ ఏ షాప్ వాళ్ళు ఏ డ్రైవర్స్ ఎక్కడెక్కడ సజెస్ట్ చేసినా కూడా జస్ట్ చూస్తాము, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి చూపించినందుకు. కానీ మేము షాపింగ్ చేసేది మాత్రం విష్ణు కంచి దగ్గరే అనమాట. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు ఈ షాప్కి లోపలికి, ఇక్కడ మా పిన్ని బయట కూర్చుంది. ఆ షాప్కి వెళ్ళి ఇంకా వాళ్ళు చూపిస్తున్నారనమాట కలెక్షన్. సో రైట్ రౌండ్ టెంపుల్ బయట ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ నేను చెప్పిన షాప్ ఇదే, ఇది శివకంచి దగ్గర షాప్ అనమాట. సో జస్ట్ నార్మల్గా విజిట్ చేయడానికి వెళ్ళాము, బట్ కలెక్షన్ ఏమీ నచ్చలేదు. లైక్ లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ చూడంగానే అట్రాక్టివ్ లాగా ఏం అనిపించలేదు. సో ఆ షాప్ లోపల ఇట్లా ఉంటుందన్నమాట. చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఇంకా ఒక షాప్ టు ఒక షాప్ వేరియేషన్స్ ఉంటాయి కదా మెటీరియల్ డిజైన్స్. మాకు ఎందుకో ఈ షాప్లో ఎక్కువగా డిజైన్స్ నచ్చలేదు. ఇంకో చూసారా ప్రతీది కూడా బీర్వాలలో ఉంది. సో ఇట్లా బీర్వాలలో ఉన్నవి లాక్ వేసి ఉంటే మనకు తెలీదు లైక్ ఏ కలర్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇట్లా ఈ షాప్కి డిసడ్వాంటేజ్ వచ్చేసి ఆ బీర్వాలే అనుకుంటా, ఎందుకంటే నార్మల్గా షెల్ఫ్స్ ర్యాక్స్ ఉంటే మనం ఈజీగా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే చాలా వరకు కలెక్షన్ మనం మిస్ అవుతాం. సో ఈ షాప్లో నాకు నచ్చింది ఆ బీర్వాలే, ఇంకోటి అంతా పెద్ద మంచి కలెక్షన్ ఏం లేకుండా. అండ్ ఫైనలీ కాంచీపురం, కంచి కామాక్షి అమ్మ ఫోటో అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎక్కడో చాలా తక్కువ ఒకటి రెండు ర్యాక్స్ పెట్టారు, ఆ ర్యాక్స్లో కూడా చూడగానే నచ్చినట్టు ఏమంత కలెక్షన్ లేకుండే. సో ఇంకా యాజ్ యూజువల్గా ఎందుకు లే కొత్త షాప్ అని అనుకున్నాము. ఇంకా మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తీసుకునే విష్ణు కంచి దగ్గర ఉన్న షాప్లోనే మేము తీసుకున్నామన్నమాట. వీడియో ఫుల్ చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఆ షాప్ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో ఇట్లా వీళ్ళు ఏంటంటే ఒక్కటి ఒక వెరైటీ చూపించి వదిలేరు, మనం తీసుకునే వరకు ఎన్నో ఎన్నో వెరైటీస్ అన్నీ కూడా తీసి మనని ముందుకు ఇబ్బంది పెట్టేస్తారనమాట. చాలా అంటే కస్టమర్ని పోనివ్వకుండా ట్రై చేస్తారు, లైక్ ఉన్న కలెక్షన్ అన్నీ కూడా వేస్తారు. ఇంకా మేమే అది ఓపెన్ చేయకండి ఇది ఓపెన్ చేయకండి అని చెప్తే ఇంకా వాళ్ళు పర్వాలేదులేండి మేము మర్తి పెట్టుకుంటాము, ఫస్ట్ అయితే చూడండి ఏదన్నా ఒకటి కూడా నచ్చుతుంది కదా అన్న కాన్సెప్ట్లో వాళ్ళు తీసి చూపిస్తున్నారనమాట. అండ్ ఫైనలీ టెంపుల్ ఓపెన్ అయిపోయింది. శివకంచి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొంచెం నడిచిన తర్వాత మనకి, సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఈ గుండం ఉంటుంది అనమాట పుష్కర్ని. ఇప్పుడైతే నేను ఈ వీడియో షూట్ చేసింది జనవరిలో కాబట్టి ఇంకా కోవిడ్ రూల్స్ అవన్నీ పాటిస్తున్నారు కాబట్టి ఎవరికైతే అలౌడ్ లేదు, గేట్స్ అన్నీ కూడా లాక్ చేసే ఉన్నాయి. నేను ఎప్పుడు కాంచీపురం విష్ణు శివకంచి వచ్చినా కూడా ఇక్కడ ఎవరన్నా ఉండడం అయితే నేనైతే చూడలేదు, అంత దేవుడి కోసమే అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, అదే లెఫ్ట్ సైడ్ పుష్కరిణి నుంచి ఉంటుందని చెప్పాను కదా అదనమాట మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ ఎవరైనా విజిట్ చేయడం మర్చిపోతే, ఎందుకంటే కాంచీపురం అంటే కంచి కామాక్షమ్మ టెంపుల్ చాలామందికి తెలిసింది, ఇక్కడ శివకంచి విష్ణు కంచి కూడా ఉంటాయి, అవి కూడా చాలా ఫేమస్ అని ఎవరికి సాధారణంగా తెలిసి ఉండకపోవచ్చు. సో మీరు ఎవరైనా కనుక మిస్ అయితే ఈసారి పక్కాగా విష్ణు కంచిని అండ్ శివకంచిని కూడా దర్శించుకోండి. శివకంచి శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా శివుకి సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా కొంచెం ఇట్లాగే ఉంటాయి, అంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, బట్ దెన్ చాలా 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 మెంటల్ పీస్ అయితే దొరుకుతుంది. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ నేను చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది అన్నది కూడా క్లియర్గా అయితే వీడియో షూట్ చేశాను చూడండి, మంచి అనుభూతి కలుగుతుంది. సో ఎప్పుడన్నా మిస్ అయ్యి ఉంటే కనుక ఈసారి మిస్ కాకుండా తప్పకుండా శివకంచిని కూడా విజిట్ చేయండి. ఈ టెంపుల్లో అయితే వీడియోస్ అలా అప్పుడే ఓపెన్ చేశారు కదా టెంపుల్లో, సో అందుకనే కొంచెం రష్ ఉంది. అండ్ ఇంకా ఎవరికి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే, ఎవరికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. అండ్ ఆ విషయం పక్కకు పెడితే ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది కదా మిర్రర్ దాంట్లో, అదే ఈ టెంపుల్ ప్రత్యేకత అనమాట.
సో ఇక్కడ పార్వతీ అమ్మవారు అండ్ 3,500 ఇయర్స్ అగో ఉన్న మామిడి చెట్టు బ్రాంచ్ కనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఆ చెట్టు కూడా నేను కవర్ చేశాను. ఆ చెట్టు గుడికి కొంచెం బ్యాక్ సైడ్లో ఉంటుంది, అది కూడా నేను షూట్ చేశాను. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శ్రీకాళహస్తి, మళ్ళీ ఈ శివకంచి, ఇంకా శివుని టెంపుల్స్ అన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. కొంచెం లోన్లీగా, కొంచెం డిఫరెంట్ వైబ్ తోటి, ప్రశాంతంగా, ఒక కైండ్ ఆఫ్ భయం అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా ఉంటుందన్నమాట అట్మాస్ఫియర్ మొత్తం కూడా. ఏదో ఒక దేవుడి వరల్డ్లోకి ఎంటర్ అయిపోయాము అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ టెంపుల్స్ అట్లా ఉంటాయన్నమాట. మీరు ఎవరైనా చాలామంది కాంచీపురం అంటే కంచి కామాక్షమ్మ టెంపుల్ మాత్రమే విజిట్ చేసి వచ్చేస్తారు, కానీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు శివకంచిని విష్ణుకంచిని ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. శివకంచి అండ్ విష్ణుకంచి కూడా దర్శించుకోండి, ద బెస్ట్ ప్లేస్. మ్యాక్సిమం అయితే నేను అక్కడ కనిపిస్తున్న లింగం ఉంది కదా షూట్ చేయడానికి అయితే 100% ట్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి టెంపుల్కి రైట్ సైడ్ అన్నమాట, గుడి ప్రాంగణం ఉంటుంది కదా, సో ఆ రైట్ సైడ్ అన్నమాట. ఇది గణేషుని టెంపుల్ అనుకుంటా, గణేషుని టెంపులే. సో చూసారు కదా ఎంత ప్రశాంతంగా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పాజిటివిటీతో ఈ టెంపుల్ ఉందో. నేను ప్రత్యేకంగా చూసి వీడియో తీసినప్పుడు ఎట్లా ఉందో, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అదే ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది. చాలా అంటే చాలా మెంటల్ పీస్ ఉంటుంది అన్నమాట ఇటువంటి ప్లేసెస్లలో. ఎక్స్ట్రాడినరీ ప్లేస్. శివునికి సంబంధించిన టెంపుల్స్ అన్నీ కూడా ఇంతే ప్రశాంతంగా ఉంటాయి. స్టార్టింగ్లో టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఎంట్రన్స్లో కొంచెం రష్ కనిపించిందే తప్ప ఇంకెక్కడ కూడా టెంపుల్లో రష్ లేదు. ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇండివిజువల్లీ ఎవరిది వాళ్ళు అంత ప్రశాంతంగా ఉండే స్పాట్ ఇది. ఆ స్తంభాలు, ఆ టెంపుల్ అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా సూపర్బ్ అసలు.
కాంచీపురం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా విష్ణు కంచి శివ కంచి మిస్ అయ్యి ఉంటే ఈసారి మీరు మిస్ అవ్వకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ విష్ణు కంచి ఎన్విరాన్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది, శివ కంచి ఎన్విరాన్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది, మళ్ళీ కామాక్షమ్మ తల్లి టెంపుల్ డిఫరెంట్గా ఉంటుంది, ఏ టెంపుల్ పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఈ టెంపుల్ యూనిక్గా ఉంటుంది, ఆ టెంపుల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఏ టెంపుల్ ప్రత్యేకత ఆ టెంపుల్కి ఉంటుంది, అట్మాస్ఫియర్ కూడా అంతే వేరియేషన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు విష్ణు కంచి శివ కంచి కూడా దర్శించుకోండి. ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ చాలా అంటే చాలా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రశాంతత అండ్ ఒక డివోషనల్ వైబ్లోకి మనం వెళ్ళిపోతామన్నమాట. ఆ తర్వాత ఇంకా శివ కంచిలో దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్ళింది వచ్చేసి కాంచీపురంలో, ఐ మీన్ కంచి కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ తర్వాత లాస్ట్కి విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి విష్ణు కంచి. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు నేను చూపించబోయే క్లిప్ వచ్చేసి కామాక్షమ్మ టెంపుల్. సో కామాక్షమ్మ టెంపుల్ దగ్గర చాలా అంటే చాలా రష్ ఉండే, ఎందుకంటే అప్పుడే ఓపెన్ చేశారనమాట. అంటే లాక్డౌన్ తీసేసిన తర్వాత జనవరిలో మేము వెళ్ళింది సెకండ్ వీకో ఫస్ట్ వీకో ఆ టెంపుల్ ఓపెన్ అయింది. సో ఇంకా చాలా క్రౌడ్ ఉండే, లిటరలీ టెంపుల్ ఓపెనింగ్ కంటే టెంపుల్ ఓపెన్ అయ్యేది 4 o'clock టు 5 o'clock అట్లా ఓపెన్ అవుతుంది. కానీ ఈసారి టెంపుల్ అయితే మేము ఆల్రెడీ శివకంచి విజిట్ చేసి వచ్చినా కూడా ఇంకా టెంపుల్ క్లోజ్లోనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద లైన్ ఉండే. ఇంకా మేము మళ్ళీ విష్ణుకంచికి వెళ్ళేసి మళ్ళీ వద్దాం అనుకున్నాం, మళ్ళీ కానీ కుదరదని చెప్పేసి ఆ లైన్లో ఒక 1.5 hours వెయిట్ చేసామన్నమాట. పెద్ద క్యూ లైన్ టెంపుల్ బయట విజిట్ అట్లా నిల్చి ఉన్న తర్వాత మనకి టెంపుల్ ఓపెన్ చేశారు. సో అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు, జస్ట్ బయట క్లిప్పింగ్స్ తీశాను. అండ్ కామాక్షమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరింది విష్ణు కంచికి. ఈ టెంపుల్ 12 o'clock మధ్యాహ్నం క్లోజ్ అయిపోతే 4 o'clock ఓపెన్ చేస్తారు. మూడు టెంపుల్స్ కూడా కాంచీపురంలో ఉన్న మూడు టెంపుల్స్, కంచి కామాక్షమ్మ టెంపుల్, విష్ణు కంచి, శివ కంచి, ఇవన్నీ కూడా మధ్యాహ్నం 12 క్లోజ్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మళ్ళీ 7:30 కల్లా మూడు టెంపుల్స్ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. సో ఎక్కడ కూడా లేట్ కాకుండా ఉండడానికి ఇంకా మేము వెంటనే కామాక్షమ్మ టెంపుల్ అయిపోయిన తర్వాత విష్ణు కంచికి బయలుదేరిపోయాం. ఇంకా విష్ణు కంచిలో దర్శనం చేసుకొని విష్ణు కంచి బయట ఉన్న ఎప్పుడు షాపింగ్ చేసి ఆ షాపింగ్ ఏరియాలో షాపింగ్ చేసామన్నమాట. సో విష్ణు కంచి ఇంకా మేము అక్కడ చేసిన షాపింగ్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే వీడియోలు నేను చాలా పెరిగిపోయాను కాబట్టి. అండ్ ఇది వాళ్ళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.